అన్న మీ పేరు? ఎక్కడ నుంచి వచ్చారు? పల్నాడు. జగన్ గారు మళ్ళీ సీఎం అయితే అత్యరాజకీయాలు స్టార్ట్ అవుతాయని చెప్పి మొన్న వైఎస్ సుందమ్మ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు మీరు? దాన్ని ఎలా, అది ఒక ఎలా ఉందంటే శర్ణన్ గారు అటు నుంచి అదే వాళ్ళు సమ్మేళనం మాట్లాడుకొని ఎలా రూమర్స్ క్రియేట్ చేయమంటేనే అలా చూస్తున్నారు. శర్మిల అక్క ఎంతో మనీ ఇవ్వటం వల్ల వాళ్ళు అలా చూస్తున్నది అందరు ప్రయోజనం ఉద్దేశం. శర్మిల డబ్బు తీసుకొని ఇలా చేస్తుందంటవా? అది వాస్తవం కదా. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ అనిల్ కుమార్ అన్న వాళ్ళు ఉన్నారు. చెప్పలేదు, చెప్పు. అనిల్ గారు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి నచ్చినట్టు మన జగన్ అన్న పనులు చేయనంతే కదా వాళ్ళు పార్టీ ఇక్కడ వేరే పార్టీలోకి వెళ్ళింది. రాజు ఎందుకు వెళ్తారు? వైసీపీ అధికారంలోకి వస్తుందంటారా మొత్తానికి? ఖచ్చితంగా 100%. పవన్ కళ్యాణ్ గారు జగన్ పాదాలను దొక్కుతానని అంటున్నారు కదా, దీన్ని ఎలా చూస్తారు? అంటే పవన్ కళ్యాణ్ అంటే ఎవరు? ఎందుకు అంటే ఇప్పుడు చంద్రబాబు అంటే ఒక టీడీపీ ఒక మాజీ సీఎం లేదంటే ఎమ్మెల్యేనో ఏదో చదువుతారు. ఇప్పుడు మనవరం నువ్వు చెప్పింది ఎలా అంటే రాజకీయ పరంగా నువ్వు క్వశ్చన్ అడుగుతుంది. రాజకీయ పరంగా క్వశ్చన్ అడిగితే రాజకీయ పరంగా ఒకళ్ళు చెప్పాలంటే ఉద్దేశించి ఆ మనిషికి అనేది ఒక గుర్తింపు ఉండాలి. పవన్ కళ్యాణ్ లేదంటారా? గుర్తింపు లేదు కదా, చూపించి ఎలా గుర్తింపు ఏది ఎక్కడ గెలిచిందో, ప్రెసిడెంట్ గెలిచింది, వార్డ్ నెంబర్ గెలిచింది లేదు, అలా ఆయన ఎవరో కూడా తెలియదు. సినిమా పవన్ కళ్యాణ్ నువ్వు సినిమాల గురించి చెప్పేవాళ్ళు నువ్వు ఎప్పుడన్నా, మీరు ఇప్పుడు న్యూస్ ఛానల్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు సినిమాల దగ్గరకు వస్తాను నేను, వచ్చి అన్న మూవీ ఎలా ఉంది పోస్టర్ అంటే ఎలా బాగుందని చూస్తాను. ఇప్పుడు మీరు ఏమంటారు మొత్తానికి? పవన్ కళ్యాణ్ సినిమాలకే పనికొస్తారు, రాజకీయాలకు అసలు పనికిరాడు అన్న. ఇప్పుడు వాళ్ళు అన్నే ఉండవు అంటే ఎవరు అసలు మెగాస్టార్? అసలు 18 సీట్లు వచ్చి కూడా వదులుకొని రాజకీయ సన్యాసం తీసుకున్నట్టు ఏం చేస్తుంది? ఈ రాజకీయాలు సినిమా వాళ్ళకి రాజకీయాలు పనికిరావు, సినిమాలే అంకితం అని మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళింది. కాకినాడ పార్లమెంట్ పోటీ చేసి ఎంపీ అయ్యి కేంద్ర మంత్రి అయితే అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్. ఇప్పుడు వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఊరికే ఇలా బీజేపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ పార్లమెంట్ ఓడిపోతారు కానీ ఓడిపోయే సీట్లే జనసేనకి ఇచ్చారన్న. మా నసరాపేట ఉంది, 2014లో అదే పొద్దుమేర బీజేపీకి ఇచ్చారు. ఎందుకంటే ఇంతవరకు టీడీపీ జెండానే ఎగరలేదు అక్కడ. అలాంటిది జెండా ఎదిగేస్తారనుకున్నా, నువ్వు ఓడిపోయే సీట్లు మాత్రమే బీజేపీకి జనసేనకి ఇచ్చారన్న, అది అర్థం కావట్లే ఈ పిల్లయాళ్ళకి, పిల్ల సైన్యులకి. మొత్తానికి అధికారంలోకి ఎవరు రాబోతున్నారు? ఇంకా ఆ క్వశ్చన్ అడగకూడదు మీరు. వచ్చే కంపల్సరీ జగనే, 30 సంవత్సరాలు వచ్చే జగన్ అన్నే, ఇది మాత్రం పక్క. అసలు ఎవరైనా ఆ క్వశ్చన్ అడగకూడదు, వచ్చేది ఎవరు నెక్స్ట్ ఎవరు అని అందరూ తెలుసు, ప్రతి పేదవాళ్ళకి తెలుసు వచ్చేది జగన్ అన్నే అని. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న, మీ పేరు? మతినబాబు. ఎక్కడ నియోజకవర్గం? తిరుపతి. తిరుపతి నుంచి వచ్చినాము. ఎప్పుడు వచ్చారు? ఈరోజు మార్నింగ్ 10 గంటలకు వచ్చినాము. జగన్ గారు మళ్ళీ సీఎం అవుతారంటారా? 100 రూపాయలు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకు అవుతారు? ఎందుకంటే పేద ప్రజల గురించి ఆలోచించింది, పట్టించుకునేది ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీంట్లో అయితే ఎలాంటి మార్పు లేదు. సంక్షేమ పథకాలు కులాలకి, మతాలకి, వర్గాలకి, ప్రాంతాలకి అతీతంగా ఎక్కడ మధ్యవర్తి లేకుండా ట్రాన్స్పరెన్సీగా వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఆత్మగౌరవానికి ఏమాన తక్కువ తగ్గించుకుంటా వాళ్ళ ఇంటికి చేర్చినటువంటి కనుక ఆ దేశంలో ఎవరైనా ఉండాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు అధికారం మేము వచ్చిన తర్వాత మీ అందరు చూస్తాం, జైలుకి పంపిస్తామని వారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు పాతాళానికి దొక్కుతా అంటున్నారు కదా, వచ్చినప్పుడే కదా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతుంటే మళ్ళీ ఇంకా రాష్ట్రానికి ఇద్దరు సీఎంలు ఉండరు కదా, వచ్చినప్పుడు చూద్దాం. అధికారంలోకి వాళ్ళు వచ్చే అవకాశం లేవంటారు జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఈ మే నెక్స్ట్ నెల 2 నెలల్లో మళ్ళా 2వ సారి సీఎంగా ప్రమాణ సమాచారం. సంక్షేమ పథకాలు మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు ఏమైనా అందినాయి? అందినాయి. ఏమేమి అందినాయి? మాకంటే ఇప్పుడు మేము మాకే నేరుగా మాకే నిందేది కాదు, ఆ అర్హత ప్రమాణికంగా ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ అందింది. దాంట్లో ఎలాంటి మార్పు అయితే పవన్ కళ్యాణ్ గారు మీ అభిప్రాయం ఏంది? ఆయన బ్యాంక్ గురించి మాట్లాడేంత ఇదేం లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఒక నిలకడ మనస్తత్వం లేదు కాబట్టి అతని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అది మంచిది అనేది మా అభిప్రాయం. ఎందుకు అట్లా? అదే ఆయనకు ఒక నిలకడ మనస్తత్వం లేదు కదా. 2019లో చెప్పాడు ఆయన, మళ్ళీ ఇప్పుడు 2024కి నేను అంటున్నాడు కదా, ఆయన స్టాండ్ లేదు కదా. ఆయన శని దీనికి సరిపోతాడేమో కానీ కాకినాడ పార్లమెంట్గా పోటీ చేసి కేంద్ర మంత్రి అయితే అని చెప్తున్నారు కదా, మరి కావచ్చు. కానివ్వండి, ఏమైపోతుంది? ఇక్కడ సీఎం కాలేడు కదా, ఇక్కడ జగనే సీఎం అంతే అంటారా? పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని నమ్మే అవకాశాలు లేవా? సమస్య లేదు, ఎట్లా నమ్ముతారండి? ఎట్లా నమ్ముతారు చెప్పి, ఇంతకుముందు జన్మ కమిటీలు అన్నారు, ఉన్న ముందు ఉన్న వాళ్ళు తిన్నారు బాగా, ఇప్పుడు అలా కాదు కదా.
ఆయన డైరెక్ట్ గా లబ్ధిదారుల అకౌంట్లకే కదా డబ్బులు వేస్తున్నాడు. సో మళ్ళీ జగన్ గారు సీఎం అవుతారా? 100% రైట్ అండి. ఓకే సార్, మీ పేరు? మురా లక్ష్మణరావు, కాకినాడ. ఇక్కడ నుంచి వచ్చారు? కాకినాడ. జగన్ గారు మళ్ళీ సీఎం అయితే హత్య రాజకీయాలు స్టార్ట్ అవుతాయి అని చెప్పి వాళ్ళు వైఎస్ సుందమ్మ గారు మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మీరేమో సిద్ధం సవాళ్ళంటూ పెద్ద ఎత్తున జనాలు ఉత్తరపడచ్చు, మేమే అధికారంలోకి వస్తాను, మీరే అంటున్నారు. ఏమండి, హత్య చేసిన నేను హత్య చేసిన అంది కదా ఆవిడి, ఆవిడ భర్త గారే ఆవిడే హత్య చేశారు. వివేకానంద రెడ్డి, వివేకానంద రెడ్డి గారు అవినాష్ రెడ్డి సపోర్ట్ చేసి వివేకానంద రెడ్డిని ఎందుకు జగన్ గారు హత్య చేస్తారు? జగన్ గారు అభివృద్ధి చేసి, అభివృద్ధిని చూసి ప్రజలు అందరూ ఓట్లు వేస్తున్నారు, పేదవాళ్ళు సాగి వాళ్ళకి చంద్రబాబు నాయుడుతో కుమ్మక్క అయ్యి శర్మిల అమ్మ అయినా సునీత అమ్మన పవన్ కళ్యాణ్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ చంద్రబాబు నాయుడుకు దుష్టశక్తిత్వం అంతరం అవుతాయి, జగన్ మీద నందేస్తున్నారు. జగన్ కూడా ఎప్పుడు కూడా అలాంటి అత్యారాజకీయాలు సపోర్ట్ చేయరు. ఆయన పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంది? మరి పవన్ కళ్యాణ్ అధికారంలోకి రానే రాడు, వస్తే ఏంటి రాడు, అసలు అతను ఎమ్మెల్యేగా నెగ్గడు. అంతేనా? చెప్తున్నాను కదా, కాకినాడ పార్లమెంట్లో పోటీ చేసి ఎంపీ అవ్వబోతున్నా, ఎంపీ అయ్యి కేంద్ర మంత్రి అవుతా అంటున్నారు. ఏదో కాకినాడలో పోటీ చేస్తున్నాడు అంటే ఎన్నాళ్ళు సీఎస్ఎం సీఎం అన్నారు జనసైకి వాళ్ళు, ఇప్పుడు పిఎం పిఎం అంటారు అనడం వరకే. అంతేనా? నెగ్గడు, పార్లమెంట్లో అడుగు పెట్టడు, అసెంబ్లీలో అడుగు పెట్టడు. చంద్రబాబు గారిని నమ్మే అవకాశం లేవా? చంద్రబాబు గారిని నమ్మే అవకాశం ప్రసక్తే లేదు. ఎందుకు? ప్రజలు నమ్మరు. ఎందుకు? 2014లో సీనియర్ అని చెప్పేసి అధికారం ఇచ్చారు రాష్ట్రం నుంచి పెట్టి, ఏం చేసేది శూన్యం ఏమీ లేదు, పసుపు కుంకాలని ఒకటి ఇచ్చి ప్రజలు మోసం చేసింది. అంతే అధికారంలోకి మొత్తం మళ్ళీ జగన్ గారు వస్తారా? జగనే వస్తాడు, 1.7% గ్యారంటీ. ప్రతి ప్రజలు కూడా జగనే కావాలని కోరుకుంటున్నారు. రైట్. కాక మీ పేరు? నా పేరు నాగిరెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారు? గోదావాడ జగన్ అతింక మండలం, బెంగళూరు మండలం. జగన్ గారికి ఓటు ఎందుకు వేయాలి? జగన్ గారికి ఓటు ఎందుకు వేయాలి? జగన్ గారు ఓటు ఎందుకు వేయాలి? మంచి పనులు చేస్తారు, ఎందుకు వేయరు? ఏం చేస్తారు? ఏం చేశారు? ఏమి చేయలేదు, బ్రహ్మాండమైన పనులు చేస్తారట. సంక్షేమ పథకాలు మీకు కానీ కుటుంబ ఏమేమి అందుతున్నాయి? చెప్పండి. పనులు అమ్మఒడి అన్ని బాగానే ఉన్నాయి, ఇబ్బంది ఏమి లేదు. గతంలో చంద్రబాబు కంటే బెటర్ గా చేస్తున్నారా సంక్షేమ పాలన? నోటపాలూరు గ్రామస్తులని, బీసీ నాయకుల్ని, వైసీపీ తరఫున లీడర్ని, మాకు అన్ని పథకాలు వచ్చినాయి. ఇవాళ సిద్ధం మీటింగ్కి బస్సు వేసుకొని మా ఊర్లో 10 బస్సులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. మేము వచ్చాము, మాకు జరిగింది కాబట్టి, న్యాయం జరిగింది కాబట్టి మేము అందరం వచ్చాము. అది చంద్రబాబు నాయుడు సీఎం వద్దా? చంద్రబాబు నాయుడు సీఎం వద్దా? జగన్ సీఎం, 175కి 175 సీట్లు వస్తాయి. జగన్ సీఎం, పవన్ కళ్యాణ్ జగన్ పాతాలానికి నొక్కుతా అంటుందిగా. పవన్ కళ్యాణ్ చంద్రబాబు రాత్రి దొక్కేశాడు, ఆయన దొక్కేశాడా? ఇప్పుడు దాకా మరి వాళ్ళు జనసైనికులు ఏం చేసుకుంటారు, ఏం చేస్తారు వాళ్ళ ఇష్టం. ఇప్పుడు దాకా సీఎం జగన్ సంకలు కొట్టాడు, ఇప్పుడు ఏడా కూర్చుంటాడు పోయా ఢిల్లీలో, నేను కూర్చునేది ఆడ చంద్రబాబు కొడుకుని లైన్ క్లీన్ చేశాడు. కేంద్ర మంత్రి అయితే అంటుంది చంద్రబాబు మీ రైతులకు మంచి చేసిందా జగన్మోహన్ రెడ్డి? ఇవాళ ఏ ఇంటికి పడినా 100 ఏళ్ళకే 85 ఇళ్ళు ఆయన వారు లబ్ధి పొందిన ఇళ్ళే కావాలని లబ్ధి పొందారు. ఆయన ఇచ్చాడు మహానుభావుడు పైసా కూడా వచ్చి మొత్తం ఎవరికైనా చదువుకునే పిల్లలకి ఫీజు రెంబర్స్మెంట్ కానీ అన్ని ఆరోగ్య జగన్ గారు మాకు అన్ని వచ్చినా బాగా చేస్తున్నాడు. రైతు భరోసా వస్తుంది, పింఛన్ వస్తుంది, అమ్మ ఒడి అన్నీ వస్తున్నాయి అండి, అన్నీ వస్తున్నాయి. జగన్కే మా ఓటు, జగన్కే మా ఓటు. అది అంతే, మాకేం చేయలే, మాకేం చేయలేదండి, మాకేం చేయలేదు కూడా చేయలే. అది జగన్కే మళ్ళీ ఓటు. ఇంకా 4 సార్లు వేసినా జగన్కే. సంక్షేమ పథకాలు అన్ని వస్తున్నాయి అండి, రైతు భరోసా వస్తుంది, పింఛన్ వస్తుంది, మరి డాక్టర్ గ్రూప్ వస్తుంది,
అమ్మ ఒడి వస్తుంది. ఎంత వస్తుంది అమౌంట్? అమ్మ ఒడియా? అమ్మ ఒడి 14,000 15,000 వస్తుంది. పింఛన్ ఎంత వస్తుంది? 3,000. రైతు భరోసా బాగుందండి, మాకు బాగుందండి. వద్దు వద్దండి, మాకు వద్దు. చంద్రబాబు నాయుడు మాకు ఏం చేయాల. పవన్ కళ్యాణ్ అభిప్రాయం? అబ్బే మాకు అసలు ఏం పనికిరాడు. మాకు ఏం చేయడండి, కాబట్టి అందరు పొడుతారు అంటాడు. ఇక అదే ఇంకేం లేదు. సీఎం జగనే, జగనే సీఎం.